87 वर्षीय श्रीमती सरस्वती गोरा आजीवन गांधीवादी विचारधारा के अनुरूप सामाजिक परिवर्तन के लिए संघर्षरत रही है। उनकी गतिविधियों का क्षेत्र अत्यंत विस्तृत है, जिसमें महिलाओं के अधिकार, सामाजिक समानता, शिक्षा, स्वास्थ्य, सामूहिक विकास, विज्ञान को प्रोत्साहन, धर्मनिरपेक्ष दृष्टि एवं लोगों में गांधीवादी मूल्यों का प्रचार प्रसार सब कुछ शामिल। श्रीमती गोरा एक अनुभवी स्वतंत्र सेनानी है, जिन्होंने भारत छोड़ो आंदोलन में भाग लिया, सत्याग्रह किया और कारावास भी झेला। छुआछूत और जाति प्रथा के खिलाफ उन्होंने एक धर्मयोद्धा की तरह संघर्ष किया है। सामाजिक परिवर्तन के संगठन के रूप में उन्होंने एथिक्स सेंटर की स्थापना की। ये सेंटर सामाजिक समस्याओं से त्रस्त महिलाओं को परामर्श और आश्रय देता है। विधवाएं, परित्यक्ताएं और कुंवारी माताएं, दहेज और अन्य सामाजिक समस्याओं की शिकार महिलाएं सलाह और समर्थन पाने के लिए बड़ी संख्या में इस केंद्र में आती रहती हैं। ఆదరణీయమైన పెద్దలు వేదిక మీద ఉన్నవారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా జయ సాంగ్. నేను సామాన్య స్త్రీ, గాంధీ మహాత్మునటువంటి ఆశయాలతో, గాంధీజీ పోరాటంలో గాంధీ ఆశయాలతోటి పనిచేస్తూ నేను స్వతంత్ర పోరాటంలో పాల్గొని నాకు చేతనైనంత పనిని చేస్తూ వచ్చాను. డౌన్ ది మెమరీ లేన్ ఐ రీకనెక్ట్ ది పీరియడ్ వెన్ గోరా అండ్ మైసెల్ఫ్ స్టేట్ ఇన్ గాంధీ ఆశ్రమ్ ఫర్ వీక్స్ ఆఫ్టర్ అవర్ రిటర్న్ ఫ్రమ్ జైల్ ఫర్ అవర్ పార్టిసిపేషన్ ఇన్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్. మహాత్మా గాంధీ వాజ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హీ లెఫ్ట్ ఎన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ థౌజండ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ లైక్ మీ అండ్ ఇన్స్పైర్డ్ us to take the path of service to society. From 1940, Gora and myself continued our work in the remote villages, taking inspiration from Gandhi's constructive program and Satyagraha movement. దీనికి నిదర్శనం ఇందాక చదివే చాలా విషయాలు, కానీ ఇంకా ఇప్పుడు సమాజంలో స్త్రీల స్థితి చాలా చికాకుల పాలులో ఉంది. ఎందుకంటే ఇంకా పురుషుల్లో మార్పు కొంత రావడం తక్కువగా ఉండబట్టి ఈ వరకట్నాలు, వారితో సమానంగా స్త్రీలు తయారైతే ఇంకా వారితో సమానంగా సహకరించడానికి వారికి ఇంకా కృతనిశ్చయం లేకపోవడం వల్ల ఎక్కువ స్త్రీలు బాధపడుతున్నారు. ఆ స్థితిలో ఎంతమందో స్థితులు హీనంగా వచ్చినట్లయితే దానికి గోరార్థ నివాస అనేటువంటిది మా వాసవ మహిళా మండలి పెట్టి దాని ద్వారా వారిని ఆదరించి మళ్ళీ కుటుంబాలతో కలపడానికి వారికి కొంత స్వతంత్ర శక్తి రావడానికి ట్రైనింగ్లు ఇస్తూ మా కేంద్రం పనిచేస్తోంది. వీటిని అన్నింటినీ ఈ పని గురించి మీకు ఇందాక కొంతవరకు వారు చెప్పే ఉన్నారు. నేను చెప్పేది ఏమిటంటే మా నాసిక్ దృష్టి చేసేటువంటి పనికి మీ అందరి యొక్క ఆదరణతో కృతజ్ఞతలు తెలియజేస్తూ బజాజ్ ఫౌండేషన్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం చేస్తాను.